హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం పెరుగు చారుని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని మజ్జిగ పులుసు అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెరుగు చారుని చేస్తుంటారు, కానీ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ముందుగా అర లీటర్ పెరుగుని తీసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా పలుకులు లేకుండా చిలుక్కొని పెట్టుకోవాలి. పులిసిన పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు తీసుకుంటే ఈ పెరుగు చారు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము పెరుగు చారుని చిక్కగా చేసుకుంటున్నాము. పెరుగు చారు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. పలుచగా కావాల్సిన వాళ్ళు కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1.5 స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం చిటపటలాడేటప్పుడు 1 లేదా 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలని 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం ముక్కలు వేయటం వల్ల పెరుగు చారు ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెరుగు చారులో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలను 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ టమాటాను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలానే 1 మీడియం సైజ్ క్యారెట్ని తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. క్యారెట్ తురుమును కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఫ్లేవర్ ఎక్కువగా వద్దు అనుకున్న వాళ్ళు 1/2 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మనం ఫ్రెష్ పెరుగు తీసుకున్నాం కాబట్టి టమాటా క్యారెట్ వేయడం వల్ల పెరుగు చారు చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ తురుము కూడా ఇలా మెత్తగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగును వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకోండి. అంతే అండి, పెరుగు చారు రెడీ అయిపోయింది. దీన్ని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.